Karun. కరోనీలు ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారికి అట్లాగే జెడ్పీ స్థానిక నాయకులు వైఎస్ఎంపీపీ పోలాస రాజు గారికి అట్లాగే స్థానిక ఉద్యోగ కార్యకర్తలు జయరామ్ సురేష్ ఎస్సీ సంఘం నుండి మాదిగ యువకులు ఒక సుమారు 30 మంది పార్టీలో చేరి రావడానికి విచ్చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి మరియు స్థానిక యువకులకు అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు పార్టీలో జాయిన్ అవడానికి కారణం ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు చూసి ఆకర్షితులై వారు జాయిన్ అవుతున్నందుకు వారికి స్వాగతం తెలుపుతూ ఇంకా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పాల్పంచుకున్నందుకు ఎమ్మెల్యే గారికి మరియు చైర్పర్సన్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదరరావు గారికి రైతు బంధు సమితి చైర్మన్ రవీందర్ రెడ్డి గారికి మైపాల్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. ఈరోజులో ప్రాస గ్రామంలో 30 మంది యువకులు ఎస్సీ సంఘం నుండి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ చూస్తూ వాళ్ళు ఆకర్షులై ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని చేరాలని ఉద్దేశంతో పార్టీలో జాయిన్ అయినందుకు మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం తెలియజేస్తూ ఈ పులస గ్రామానికి పరిచేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సార్ దాదా వసంత జెడ్పీ చైర్మన్ చైర్పర్సన్ వసంత గారికి సురేష్ గారికి ఎంపీపీ గారికి అట్లాగే బాలముకుందం గారికి హరీష్ గారికి పాలపరాజు గారికి ఎంపీటీసీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుతూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మన కేసీఆర్ గారు చేపట్టిన పథకాలను చూసి
అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆకర్షితులై మన పార్టీలో చేరేందుకు విచ్చేసిన పులాస గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన 30 మంది యువకులు మన పార్టీలో జాయిన్ అయినారు వారికి మా అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతూ స్వాగతం తెలియజేస్తున్నాను ఇటి అవకాశం ఇచ్చిన సంజయ్ కుమార్ గారికి प्रभुत् पथका आकर्षि ने युवक उत्साह मन टीआरएस पार्टी चेरी ने सतोषिस्ना मरी एमएलए गारी मैं जेडपीसी गारी एमपीपी गारी चेयरपर्सन गारी अंदर की నేను పేరుపెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వ పథకాలు గతంలో గత ప్రభుత్వం చేసిన దానికి ఈ ప్రభుత్వం చేసిన దానికి ఏంటో అందరి ప్రజలకు తెలుస్తున్నది ఎన్నో పథకాలు మొన్ననే ఒక 3 నెలల క్రితం ఇల్లు కాన్షక్తో కాలిపోతే తొందరగా అతి తొందరగా చెక్ అందించినందుకు చాలా ధన్యవాదాలు అందరికీ తెలిసిన విషయమే ప్రభుత్వం చేసిన పథకాలు तुंदर इच्छे प्रभु प्रजक अदाट प्रभुत् ऐरपड़ी काबटे अंदर टीआरएस को मग्ग चूप युवक मुझक चरक धन्यवाद प्रमादवशात् चल पद गेदू प्रभुत्म इंसूर द्वारा वारी डबूल वे विधा वह अति तुंदर डबूल वे विधा कृषि संजय सार गार ముందుగా రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అత్యంత తొందరలో అందే విధంగా సంజయ్ సార్ గారు ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి ప్రతి ప్రభుత్వ పథకాన్ని ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు చేకూర్చే విధంగా వారు కృషి చేస్తున్నారు ఇట్లాంటి పథకాలు ఎన్నో చూస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న విషయం అలాగే మన జగిత్యాల నియోజకవర్గంలో కూడా संजय सार गारु एप्पुडु प्रजलकु अंदुबाटुलो उंटू प्रति समस्य वच्चिना प्रतिदानिकी मी वेन्नंटि नेनु उंटा अनि चेप्पि आकुंटुन्नटुवंटि सारे कार्यक्रमालनु चूसि इक्कडि पोलास ग्रामंलोनि एस्सी कालनी युवकुलु ई रोजु चाला मंदि पार्टीलो सारद्वर्यंलो जैन कावडं जरिगिंदि इट्लांटि कार्यक्रमालु चूस्तू प्रभुत्व संक्षेम पथकालनु आकर्षितुलै एप्पटिकप्पुडु సార్ ప్రతి చిన్న విషయానికి అందుబాటులో ఉంటూ అందరికి ఏ చిన్న సమస్య వచ్చినా ఉంటున్న సందర్భంగా ఇంకా ఎంతో మంది కూడా పార్టీకి రావడానికి మొగ్గు చూపుతారు వారందరికీ పార్టీ తరపున స్వాగతం తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం పాల్గొన్న నాయకులందరికీ మరోసారి నమస్కారం తెలుస్తున్నాను కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జగిత్యాల నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో తీసుకుపోవడానికి మన డాక్టర్ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కృషి చేస్తున్న సంగతి మనకు తెలుసు ప్రభుత్వం చేస్తున్న ఏ కార్యక్రమాన్నైనా జగిత్యాల నియోజకవర్గానికి నియోజకవర్గంలో 100కి 100% దాన్ని తీసుకుపోయి లబ్ధి చేకూరే విధంగా వారు ప్రయత్నం చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు వారు చేస్తున్నటువంటి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈరోజు పాల్గొని పాలనకు వచ్చేసినటువంటి మన యువ మిత్రులందరూ ఏదైతే పార్టీలో ఏర్నో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరి చేరికతోనే పొలాసలో ఇంకా పార్టీ పటిష్టమైతని తెలియజేస్తూ మరి రాబోయే ఈ ఖరీఫ్ సీజన్ ధాన్య సేకరణ సందర్భంగా మన గౌరవ శాసనసభ్యులు నిన్నటి రోజు ఏదైతే మంత్రుల సమక్షంలో ఏదైతే రివ్యూ జరిగిందో జగిత్యాల ప్రాంతంలో గత వేసంగిలో జరిగినటువంటి కొన్ని సమస్యలు రైతుల సమస్యలను వాస్తవంగా ఒక అధికార పార్టీ శాసనసభ్యులు అయి ఉండి కూడా పూర్తి స్థాయి లోపల వారికి నివేదించి అటువంటి సమస్యలు మళ్ళా పునరావృతం కావద్దని తెలియజెప్పినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మనం జగిత్యాల ప్రాంత రైతాంగం అందరం కూడా కృతజ్ఞతలు తెలపాలని కోరుకుంటూ రాబోయే కాలంలో ఇంకా మన నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుంచడానికి మనందరం కూడా మన ఎమ్మెల్యే గారి వెంట నిలవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నా చేతన ధన్యవాదాలు ఏదైతే మన పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి రైతుల పక్షాన కానివ్వండి అన్ని వర్గాలకు మరి ఏదైతే ఇక వివిధ కార్యక్రమాల్లో కార్యక్రమాలు చూసి ఆకర్షితులై ఈరోజు గ్రామంలో దాదాపు 30 మంది యువకులు మరి పార్టీలో జాయిన్ అయినందుకు వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అసలు ఇట్లా ఇంత పూర్తి గ్రామంలో
మరి ఇంకా పూర్తి స్థాయిలో కూడా యువకులందరూ జైన పెద్ద ఎత్తున వాటిని ఇంకా బలోపేతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మీరందరూ కూడా పొలాస పెద్ద గ్రామం కాబట్టి అందరూ కూడా మహానాయకులు అంతకుముందు ఉన్న నాయకులు నరేష్ గారు కావచ్చు సురేష్ గారు కావచ్చు అదేవిధంగా వైఎస్ఎంపీపీ వీర్ల శంకరన్న ఇంకా కూడా చాలామంది నాయకులు మన పొలాస గ్రామంలో ఉంటారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు జాయిన్ అయిన యువకులు అందరూ కూడా కలిసికట్టుగా కలిసిపోయి మన పొలాస గ్రామ అభివృద్ధికి మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో నడవాలని చెప్పేసి మీకు ఏ అభివృద్ధి ఏ సంక్షేమం కావాలన్నా కూడా మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం కాబట్టి మీరందరూ కలిసికట్టుగా ఉండాలని తెలియజేస్తూ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా టిఆర్ఎస్ పార్టీలోకి వలసలు రావడం జరుగుతుంది ఎందుకంటే గత 60 సంవత్సరాల నుండి చూస్తూ ఉంటే అలసిపోయారు ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు విచ్ఛిన్నం ఉంది పార్టీలు కక్షలు అభివృద్ధికి తావు లేకుండా అధికారం ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ వాళ్ళ పంత సాయించుకోవడానికి జరుగుతుంది కానీ పొలాస గ్రామం అనేది అభివృద్ధి జరుగుతలేదు కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రవేశపెడుతుందో సంక్షేమ పథకాలు కావచ్చు ఇటు కార్యకర్తను కూడా కార్యకర్త నుంచి మొదలుకొని పైదాకా కూడా కార్యకర్తలను ఒక ఇంటి కుటుంబ సభ్యుల్లాగా టిఆర్ఎస్ పార్టీ భావిస్తుంది కాబట్టి దానికి ఆకర్షితులై వచ్చినందుకు మరొకసారి యువకులందరికీ కూడా మా తరపున శుభాకాంక్షలు స్వాగతం తెలియజేస్తూ జై తెలంగాణ పార్టీలో చేరినందుకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను అదేవిధంగా ఇక్కడ జరిగిన మాదిగ సంఘ భవన బాలేశ్వర భూమి పూజ కార్యక్రమానికి కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు జైత్యాల నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా పొడిదొడుకులు ఎదుర్కొన్న సందర్భంలో పొలాసలో మాత్రం అప్పుడు 2014లో మన ఆనాటి సర్పంచ్ గారు కానీ ఇప్పటి వైఎస్ఎంపీపీ గారు కానీ మిగతా రైత నాయకులు ఉన్నారు శంకర్ సురేష్ వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి మేమున్నామంటూ ఆనాడు నాకు ధైర్యం చెప్పిన రోజులు మేము చూసినాం ఇక్కడ మా జలీల్పై వీళ్ళంతా ధైర్యంగా అసలు నియోజకవర్గ స్థాయిలో ఒక గ్రామ స్థాయిలో పార్టీ ఆఫీస్ అంటూ పెట్టినట్టు నిజంగా చెప్పాలంటే పొలాస గ్రామం నేను పార్టీ గ్రామ నాయకులందరికీ వేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు పొలాస గ్రామంలో బలమైన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కొంత భారతీయ జనతా పార్టీ ఉన్నది అలాంటి సందర్భంలో మన నాయకులు ముందుండి ఒక చౌరస్తా మీద పార్టీ ఆఫీస్ పెట్టి ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఒక 50 సార్లు నన్ను విడిచాడు కూర్చోబెట్టి సంత ఖర్చుతో చాయ్నత తాగించి పంపారు పక్కా చాయ్ తాగించి పంపారు మరి ఈనాడు కొంత యువత ఆనాటి పరిస్థితుల్లో మా కొంత దూరం ఉన్న వ్యక్తిగతంగా నాకు చాలామంది దగ్గర వాళ్ళు అందరూ కూడా చుట్టం పక్కన లెక్కనే ఉన్నారు కానీ రాజకీయాలలో కొంత దూరం ఉండి అందరూ కూడా ఈనాడు టిఆర్ఎస్ పార్టీకి గులాబీ కండవ కప్పుకొని వచ్చినందుకు మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను ఏ పార్టీ అయినా కానీ ప్రభుత్వం ఉన్నా కానీ పార్టీ కూడా సమానం పార్టీ అంటే ఒక దైవం లాంటిది ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా అదొక ఫలానా పార్టీకి చెందిన ప్రభుత్వం అని చెప్తారు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలంటే ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తాయి పార్టీ నాయకులు కీలక పాత్ర వహించాల్సి ఉంటుంది మన ముఖ్యమంత్రి గారు పార్టీని నడిపే బాధ్యత ఇక్కడ నాకే కాదు 119 చోట్లలో కూడా అయితే శాసనసభ్యులు లేకపోతే పోటీ చేసి ఓడిపోయిన వారికి ఇవ్వడం జరిగింది కానీ ఎక్కడ బాధ్యత మాదున్నా కానీ మా తర్వాత మన మండల స్థాయి నాయకులు కానీ జిల్లా స్థాయి నాయకులు కానీ స్థానికంగా ఉన్నవాళ్ళు గ్రామస్థాయి నాయకులు అందరి సహకారం ఉన్నప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది మరి ఇవాళ మీ అందరి సహకారంతో ఎన్నడూ లేని విధంగా మనం చాలా చోట్ల స్థానిక సంస్థలలో ఎలక్షన్లు గెలిచినాం అంతకుముందు ఎప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీ గెలవలేదు మరి ఇంకా కూడా కొంత వేరే నియోజకవర్గాలకు పోలిస్తే ఒకటి రెండిట్లో కొంత ఒకసారి వెనుకబడ్డమేమో అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఇంకా ముందుండడానికి ప్రయత్నం చేయాలి మరి ఏదైతే ఈ యువత కూడా మరి మా పార్టీలో చేరినో టిఆర్ఎస్ పార్టీలో చేరినో తప్పకుండా ఇక అది కూడా అధిగమిస్తాం తర్వాత స్థానిక సంస్థలు కానీ ఏ ఎలక్షన్ జరిగినా కానీ విజయం మనదే ఉంటుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాం మరి ఈరోజు పెద్ద ఎత్తున యువత వచ్చింది మరి నిజంగా చెప్పాలంటే పోయిన పార్లమెంట్ ఎలక్షన్లో మన ప్రియతమ నాయకురాలు కవిత గారు అందరికీ అంత అందుబాటులో ఉన్నా కానీ మనందరికీ ఆప్యాయత ఉన్నా కానీ ఆ లాస్ట్ మినిట్లో కొన్ని రకాలుగా సోషల్ మీడియాలో తప్పుడు అసత్య ప్రచారం చేసి పెన్షన్లు కేంద్రం ఇస్తుంది లేకపోతే ఇంకేదో ఇస్తుంది అని రకరకాలుగా అసత్య ప్రచారం చేశారు అప్పుడు యువత కూడా కొంత దేశం కోసం అనుకుంటూ కొంత వెరదికి కానీ ప్రాంతీయ పార్టీలు కూడా
ఎంతో గొప్ప పనిచేస్తాయి. ఎందుకంటే మనమందరం కూడా భారతీయులం. దేశ సమగ్రత కోసం టిఆర్ఎస్ పార్టీ కూడా పనిచేస్తా ఉంది. ఉదాహరణకు జీఎస్టీ కానీ నోట్ల రద్దు కానీ ఇట్లాంటి కొన్ని విషయాలున్నప్పుడు మన ప్రభుత్వం కేంద్రానికి ఎన్నో రకాలుగా సహకరించింది. రాష్ట్రపతి ఎలక్షన్ కానీ ఉపరాష్ట్రపతి ఎలక్షన్ కానీ ఇవన్నీ కూడా సహకరించింది. ఎందుకంటే దేశం కూడా సమగ్రంగా ఉండాలని, ఎక్కడ కూడా మనం ఏదో దేశం నుంచి పక్కకు పోతాం అంటోళ్ళం కాదు. కాబట్టి ఇవాళ సోషల్ మీడియాలో మరి యువత ఏదైతే చేరిందో వాళ్ళందరూ కూడా మన పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు తెలియాలి. మీ అమ్మమ్మలు నానమ్మలకు ఇవాళ పెన్షన్లు వస్తున్నాయి, తల్లిదండ్రులకు వస్తున్నాయి, వీడి కార్మికులకు వస్తున్నాయి. వీడి కార్మికులకు ఇచ్చేదాంట్లనైతే ఒక్క రూపాయి కూడా కేంద్రానికి లేదు, ఒక్క రూపాయి కూడా దేశంలో ఎక్కడిస్తలేదు. అదేవిధంగా వృద్ధులు, వితంతువులు, అదేవిధంగా వికలాంగులకు ఇచ్చే వాటిలో వాళ్ళ షేరు 100కి 2 రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది గట్టిగా ధైర్యంగా చెప్పచ్చు. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఈ పెన్షన్లు ఇచ్చే మంత్రి, పంచాయతీరాజ్ మంత్రి అరటిపండు ఒలిసినట్టు ఒలిసి చెప్పిండు 100కి రూపాయి 80 పైసలు మాత్రమే, 270 కోట్లు కేంద్రం చేస్తే 11,000 కోట్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 11,000 కోట్లు. కాబట్టి ఇట్లాంటివి అన్నీ కూడా చేస్తున్నాయి. ఇలా రైతు బంధు మనం ఇచ్చిన తర్వాతనే కిసాన్ సమ్మాన్ అని ఒకటి పెట్టాం. మనం ఇచ్చిన తర్వాతనే ఎంత కింద మీద కొడితే 6,000 కంటే కూలకు రావు. ఇవాళ మన దగ్గర 1 ఎకరం భూమి ఉంటే దాని 10,000 వస్తున్నాయి, అర్ధ ఎకరం ఉంటే దాటుతాయి. ఒక రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భూమి ఎంతనా ఉండాలి, 5 గుంటలు ఉంటుందాలు, పాస్బుక్ ఉంటుందాలు, ఇవాళ మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఇక్కడ కూడా చాలా కుల సంఘ భవనాలకు నిధులు ఇచ్చినాం. ఆ పెద్ద ఆడకట్టు పైన ఆడకట్టు మాదిక సంఘ భవనానికి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ అప్పుడు మనం మొదలుపెట్టలేదు, తప్పకుండా ఇక్కడ సంఘ భవనానికి కూడా నిధులు ఇచ్చే ఆలోచన చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి స్వాగతం. జై తెలంగాణ, జై తెలంగాణ నాయకత్వం.